ధ్యాన భాగము మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనము నుంచి 45 వరకు. మన అంశం యేసే నా నిరీక్షణ. మన టాపిక్ ఏంటి ఈరోజు? యేసే నా నిరీక్షణ. ఈ అంశంలో మనం చూడబోయే ముఖ్య భాగాలు 40వ వచనంలో మాత్రమే ఏం చూస్తామంటే, కుష్ఠిరోగి కష్టం. ఆ తర్వాత 41 నుంచి 42 కరుణామయని కనికరం. ఆ తర్వాత చివరి భాగం అంటే 43 నుంచి 45 వరకు ఖండితమైన ఆజ్ఞ. ఇవి ఈరోజు మనం చూడబోయే ముఖ్య అంశాలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృపను బట్టి మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీరు మాతో మాట్లాడేటప్పుడు శక్తి, బలము, ఆరోగ్యము నాయన నీ దాసునికి, నీ దాసుని నోట నుంచి పలికే ఆ మాటలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన నీ దాసుని బోరుగా వాడుకోండి అయ్యా. మీ బలం ఇవ్వండి అయ్యా, మీ శక్తి ఇవ్వండి అయ్యా, మీ అభిషేకం ఇవ్వండి అయ్యా. ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు దయచేయి నాయన. అందరితో నాతో సంధించి మాట్లాడి క్రీస్తు స్వారూప్యములో రూపాంతరపరచమని యేసు క్రీస్తు నామును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక కుష్ఠిరోగి యేసు ప్రభు దగ్గరికి రావడం. ఆ కుష్ఠిరోగి తన నిస్సహాయతను చెప్పుకోవడం, దేవుడు ఆ కుష్ఠిరోగి మీద కనికరపడ్డం, కనికరపడి అతన్ని ముట్టి స్వస్థపరచడం, ఆ తరువాత నువ్వు స్వస్థ పొందావు కాబట్టి నువ్వు పొందిన ఈ స్వస్థత విషయం ఎవరితో చెప్పొద్దని ఆజ్ఞ ఇవ్వడం అన్నది ఈ స్టోరీ. హిస్టరీ జరిగిన సంఘటన. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏమిటి కుష్ఠిరోగి కష్టం? ఓకే, ఏమిటి కుష్ఠిరోగి కష్టం? నెంబర్ 1, ఇతని కష్టం ఏంటంటే, ఈ వ్యాధి ఎవరికి సంభవించినా వాళ్ళు అపవిత్రులు. నెంబర్ 1 చెప్పండి, ఎవరు వాళ్ళు? అపవిత్రులు. లేవీకాండం 13:45 ప్రకారము వీళ్ళెవరంటే అపవిత్రులు. 2వది అంటరాని వారు. కుష్ఠిరోగి కష్టం ఏంటి? 1, అపవిత్రులు. 2, అంటరాని వారు. లేవీకాండం 13:46లో ఉంది మాట. వీళ్ళ పరిస్థితి ఏంటంటే అండి, పొరపాటున మనిషి కనపడ్డాడు అనుకోండి, ఆ మనిషి ఈ ఇతను కుష్ఠివ్యాధిని గుర్తెరగడు. అందుకని ఈ అవతల వ్యక్తి ఇతను గుర్తు ఎరగడానికి ఏం చేయాలంటే తలరిపోసుకోవాల. మా వింటున్నారా? తలరిపోసుకోవాల. కుష్ఠివ్యాధి ఎవరుకుంటే వాళ్ళు తల ఏం చేయాలమ్మా? విరబోసుకోవాల. 2వది బట్టలు చింపేసుకోవాల. 3వది గట్టిగా నేను అపవిత్రుడని కేకలు వేయాలి. ఇంత నికృష్టమైన, ఇంత దౌర్భాగ్యమైన జీవితము కుష్ఠి వ్యాధి రోగిది. ఇటువంటి కష్టం ఇతను అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ వ్యాధి కానీ ఆ వ్యక్తికి సోకితే 9 నుంచి 10 సంవత్సరాల లోపల చనిపోతాడు. అంతమయ్యేది. 3వది ఏంటి? అంతమవుతాడు అంటే చనిపోతాడు అని అర్థం. 1, అపవిత్రుడు. 2, అంటరానివాడు. 3, అంతమయ్యేవాడు, చనిపోతాడు. ఆ దినాలలో ప్రభు జీవించిన కాలములో, శరీరధారిగా జీవించిన కాలములో, అమ్మా ఎవరికైనా ఈ కుష్ఠివ్యాధి సోకితే చెప్పండి 9 నుంచి 10 సంవత్సరాల లోపల చనిపోతారు, ఖచ్చితంగా చనిపోతారు. అది కుష్ఠిరోగి యొక్క 3వ కష్టం. కుష్ఠిరోగి యొక్క 4వ కష్టం ఏంటంటే, అసాధ్యమైన వ్యాధి గలవాడు. అంటే ఈ వ్యాధిని ఎవ్వరూ బాగు చేయలేరు, ఈ వ్యాధిని ఎవ్వరూ స్వస్థపరచలేరు, ఏ వైద్యుడు బాగు చేయలేడు.
ఏ పరిస్థితుల్లో కూడా ఈ వ్యాధికి నయము కాదు. ఈ కుష్టి వ్యాధి అనేది ఒక్కసారి సంభవిస్తే అతడు చనిపోవాల్సిందంతే. ఇది ఇతని యొక్క కష్టం. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. ఏంటి ఆయన కష్టం? ఏంటి ఆయన కష్టం? మళ్ళీ అదే చెప్తారు, అంటరాని వాడు. ఏంటి ఆయన కష్టం? ఏంటి ఆయన కష్టం? అసాధ్యమైన వ్యాధి గలవాడు. నాలుగోది, అన్నీ ఆ మీద చెప్పాను, ఈజీగా ఉంటాయి కదా మీకు. అపవిత్రుడు, అంటరానివాడు, అంతమయ్యేవాడు, అసాధ్యమైన వ్యాధి గలవాడు. అసాధ్యం అంటే సాధ్యపరచలేము అంటే సాధ్యం కాదు. ఆ జబ్బు బాగవడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ కుష్టి రోగి యొక్క ఈ ఘోరాతి, ఈ ఘోరాతి ఘోరమైన ఈ నిస్సహాయ స్థితి ఎవరికి పోల్చబడింది? ఎవరితో దేనితో పోల్చబడింది అని అంటే పాపముతో పోల్చబడింది. యెషయా గ్రంథం 1:6 ప్రకారము చదవండి. యెషయా గ్రంథము 1 అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు తైలముతో. అంటే ఏంటి అని అంటే, ఇది భౌతికంగా ఉన్న స్థితి కాదు, ఇది ఆధ్యాత్మిక పాపపు స్థితి. ఈ కుష్టి రోగి ఏ నిస్సహాయ స్థితిలో, ఏ నికృష్ట జీవితాన్ని, ఏ దౌర్భాగ్య జీవితాన్ని, ఏ అపవిత్రమైన జీవితాన్ని, ఏ అంటరాని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో, భార్య మాట్లాడడానికి లేదు, పిల్లలు మాట్లాడడానికి లేదు, భర్త అంటే ఒకవేళ స్త్రీ అయితే భర్త మాట్లాడడానికి లేదు, బంధువులు మాట్లాడడానికి లేదు, ఒంటరితనం, ఏకాకి, ఊళ్ళో ఉండడానికి లేదు, ఊరు వెలుపుట ఉండాల. మా వింటున్నారా జాగ్రత్తగా, అది పరిస్థితి. ఒక వ్యక్తి, కుష్టి వ్యాధి గల వ్యక్తి ఎలాంటి వాడో, పాపము మొదటి ఆదాము ద్వారా పుట్టిన ప్రతి మనిషి పాపి అని బైబిల్ చెప్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపులని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ కుష్టి వ్యాధి ఏ స్థితిలో ఉన్నాడో, ఈ కుష్టి వ్యాధికి ఏ కష్టం ఉందో, ఈ కుష్టి వ్యాధి ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో చెప్పండి. పాపము చేసిన ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. పాపం చేసిన ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉన్నారు. అయితే మొదట అతను ఏం గుర్తించాడు? తన యొక్క నిస్సహాయ స్థితి. దీన్ని గ్రీకులో టోకాస్ అనే పదం వాడారు. తెలుగులో అర్థము ఆధ్యాత్మిక దిక్కుమాలిన దారిద్రత స్థితి. అంటే కష్టపడి పని చేసుకునేవాడు, ఆ పూట కాపూట తినేవాడు, బీదవాడు, ఎవరైనా పెడితే తినేవాడు, నిష్ఠదరిద్రుడు, వాడు చచ్చిపోతాడు లేకపోతే పెట్టకపోతే, అటువంటి స్థితిలో నేను ఉన్నాను అని గుర్తించాడు. ఎవరు? కుష్టి వ్యాధి. పాపి కూడా అంతే. అర్థమైందండి? అతనికి పైరూపము కుష్టి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకు అంతరంగములో కుష్టి ఉంది. ఏంటది? గుడ్ ఆన్సర్. ఈ భూమి మీద ప్రతి మనిషి కుష్టి వ్యాధి గల మనిషితో పోల్చబడ్డాడు. ఎవ్రీబడి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ కుష్టి వ్యాధి గల వ్యక్తితో పోల్చబడ్డాడు. అయితే అలాంటి నిస్సహాయ స్థితిని బట్టి ఏం చేశాడు ఈ కుష్టి వ్యాధి గల మనుష్యుడు అన్నది మనము చూడే ముందు, పాపము అంటే ఏంటో మీకు చెప్పాలి నేను. అసలు పాపం అంటే ఏంటి పాస్టర్ గారు? కుష్టి వ్యాధి గురించి చెప్పారు మీరు, వాడిని ఎవరు ముట్టకూడదని,
వారితో ఎవరు మాట్లాడకూడదని, వారు తల విరబోసుకోవాలని, వాడి బట్టలు చింపుకోవాలని, గట్టిగా నేను అపవిత్రుని కేకలు వేయాలని, అది వాడి యొక్క స్థితి. అయితే పాపం యొక్క స్థితి ఏంటో చెప్పండి అని మీరు అడగవచ్చు. చెప్తాను. నెంబర్ వన్, యోహాను రాసిన మొదటి పత్రిక 1:4 ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:17 ప్రకారము సకల దుర్నీతి పాపము. రోమీయులకు రాసిన పత్రిక 14:23 విశ్వాస మూలము కానిదేదో అది పాపము. సామెతల గ్రంథం 4:9 మూర్ఖుని యోచన పాపము. సామెతల గ్రంథం 21:4 అహంకార దృష్టి గర్వ హృదయము భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు. యాకోబు పత్రిక 4:17 మేలైనది చేయనెరుగుండియు అలాగు చేయకపోవుట పాపము. యోహాను సువార్త 3:18 యేసు క్రీస్తు నందలి విశ్వాసము ఉంచకపోవడము పాపము. ఎన్ని పాపాలు చెప్పాను? గుడ్ ఆన్సర్. 7 చెప్పాను. పాపం అంటే ఏంటి పాస్టర్ గారు? పాపం అంటే నా ఇష్టాన్ని త్రోసివేసి, ఒక్క మాటలో చెప్తున్నాను, సారీ, దేవుని ఇష్టాన్ని త్రోసివేసి నా ఇష్టాన్ని జరిగించుకోవడమే పాపం. వెరీ క్లియర్. ఇప్పుడు పోలికలు చెప్తాను. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? అసలు పాపం అంటే ఏంటి? ఇప్పుడు పాపం అంటే ఏంటో చెప్పాను నానా. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను? పోలికలు. పాపము యొక్క పోలికలు ఏంటి? నెంబర్ వన్, అడవి గాడిదతో పాపం పోల్చబడింది. దేంతమ్మా? అడవి గాడిద. అడవి గాడిద మొండిది. చెప్పండి, అడవి గాడిద మొండిది. మొండిది. పాపం కూడా మొండిది, లోబడదు, వినదు, భయపడదు. పాపం మొండిది. చెప్పండి, దేంతో పోల్చబడింది పాపం? 2, అడవి పందితో పోల్చబడింది పాపం. ఇంకా చెప్పాలంటే బురదలో పొల్లే పందితో పోల్చబడింది పాపం. నువ్వు ఎంతన్నా కడుగు, నువ్వు దానికి పౌడర్ అయ్యి, దానికి మంచి డ్రెస్ తొడుగు, దాన్ని ఏసీ రూమ్లో నీ పక్కలో పడుకోబెట్టుకో పందిపిల్లని, దాన్ని వదులు. ఉదయం కల్లా మురికుల్లో ఆ యొక్క భయంకరమైన రొచ్చులో లేకపోతే అప్పుడు అడగండి. పాపం కూడా అంతే. ఎంతన్నా విను, ఎన్ని మంచి మాటలు చెప్పు, మళ్ళీ ఎక్కడికి పోద్ది? అదే పాపాన్ని. కడగబడిన పంది లాంటిది పాపం. ఒప్పుకుంటాడు, మళ్ళీ తప్పంటాడు, చీ అంటాడు, మళ్ళీ ఆ పాపం చేస్తాడు. కుక్కతో పోల్చబడింది పాపం. కుక్క తన వాంతికి, పాపం కుక్కతో పోల్చబడింది. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. కక్కిన కూటి కోసం ఆశపడినట్టు నీ జీవితాన్ని అతలాకోతలం చేస్తూ, నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ, నీ బిడ్డలను నాశనం చేస్తూ, నీ జీవితాన్ని నాశనం చేసే ఆ పాపాన్ని మళ్ళీ మళ్ళీ మనిషి ప్రేమిస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తూ ఉంటాడు మనిషి. చెప్పండి, అడవి గాడితో పోల్చబడింది పాపం, పందితో పోల్చబడింది పాపం, కుక్కతో పోల్చబడింది పాపం. 4, ఎలుగు బంటుతో పోల్చబడింది పాపం. ఒక్కసారి ఎలుగు వంటి మనిషిని పట్టుకుంటే కదలదు అది. నీ జీవితంలో పాపం తెలియకపోవచ్చు. ఒక్కసారి నువ్వు పాపాన్ని కానీ ప్రేమిస్తే, ఒక్కసారి పాపాన్ని నువ్వు అనుభవిస్తే, ఇక అది నిన్ను వదిలిపెట్టదు. నువ్వు గిజగిజగిజగిజ తన్నుకున్నా సరే వదిలిపెట్టదు.
చెప్ప నేను చెప్పాను. ఐదు, భక్షించే తోడేలతో పోల్చబడింది పాపం. జీవితాలను నాశనం చేస్తుంది, దోచుకుంటుంది, తినేయడమే ఈ పాపం యొక్క పని. నా చూడదు, తమ్ముడు చూడదు, అన్న చూడదు, భర్త చూడదు, భార్య చూడదు, పిల్లలను చూడదు, తినేయడమే, దోచుకోవడం అన్యాయం, పాపం యొక్క లక్షణం అది. అరే నేను ఎన్నేం చేస్తున్నానే, అయ్యో నేను కీడు చేస్తున్నానే, అయ్యో బీదల సొమ్ము దోచుకున్నా. నో 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 నో. మీరు చెప్పండి, 10 రూపాయలు వడ్డీకి ఎవరు తీసుకుంటారు? బీదవాళ్ళు తీసుకుంటారా, డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు? అదేనమ్మా, 10 రూపాయలకి వడ్డీ ఎవరు తీసుకుంటారు? ఎవడైనా డబ్బున్నాడు ఒక వ్యాపారం పెట్టడానికి 10 రూపాయలు వడ్డీ తీసుకుని వ్యాపారం పెడతాడా? రెక్కాడితే డొక్కాడే వాడికి ఎవరు డబ్బులు ఎవరు? అదే 10 రూపాయలు వడ్డీ అంటే, 15 రూపాయలు వడ్డీ అంటే, 20 రూపాయలు వడ్డీ అంటే, భక్షించే చెప్పండి తోడేళ్ళి లాంటి వాళ్ళు. వాళ్ళు పాపం యొక్క 5 లక్షణం చెప్పానా? 5. 6, చీల్చివేసే సింహం లాంటి, సింహంతో పోల్చబడింది పాపం. ఒక్కసారి సింహం పట్టుకుంటే రక్తం పీల్చేంత వరకు వదిలిపెట్ట. దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనది పాపం. లాస్ట్ పాయింట్ 7, పాముతో పోల్చబడింది పాపం. చెప్పండి, దేంతో పోల్చబడింది? పాముతో పోల్చబడింది పాపం. ఏమండి, ఒక్కసారి కాటేస్తే చెప్పండి బాడీ అంతా విషమే, నీ జీవితాన్ని అతలోకతలం చేస్తుంది, నీ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుంది పాపం. ఇంత భయంకరమైంది పాపం. ఒక వ్యక్తికి ఆ వ్యక్తిని నేనే అని గుర్తించిన రోజున కుష్టి వ్యాధి గల మనుషుడు కంటే నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నానని అర్థమైన రోజున అప్పుడు కావాలి ఆ వ్యక్తికి ఎవరు? యేసు. గుడ్ ఆన్సర్. ఎవరైనా సువార్త ప్రకటించడం ఏది కష్టమో తెలుసా మీకు? అవతల వ్యక్తిని పాపి అని ఒప్పించడం కష్టం, అది ఒప్పిస్తే సువార్త సులభం. అర్థమైందా మీకు? సువార్త ప్రకటించడంలో ఏది కష్టం చెప్పండి? పాపి అని ఒప్పించడం కష్టం, అతను ఒప్పుకుంటే సువార్త సులభం. ఎస్. ఈరోజు ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే, ఐఆమ్ ఏ సిన్నర్, నేను పాపినన్న విషయం మనిషికి అర్థం కావాలి. ఏ రోజు ఒక మనిషికి నేను పాపినన్న విషయం అర్థమవుతుందో చెప్పండి, ఆ రోజు ఆ వ్యక్తికి ఆ పాపము నుండి విడిపించే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆరాటం కలుగుతుంది. ఎవరు? నా కులమా? నా డబ్బా? నా ధన ధర్మాల? నా పుణ్యక్షేత్రాల? నా మంచి క్రియల? ఎక్కడా? సత్యాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సత్యాన్ని కనుగొంటారు. ముందు మనిషికి ఒకటి అర్థం కావాలా, నేను పాపిని. ఇది అర్థం కానంత కాలం మనిషికి నెమ్మది ఉండదు. ఇది అర్థం కానంత కాలం మనిషికి ఆ పాపము నుండి విడిపించే వ్యక్తి ఎవరో తెలియదు. ఆ వ్యక్తికి తన నిస్సహాయస్థితి తెలుసు కాబట్టి ఎవరి దగ్గరకు వచ్చారు? నాన్న మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా వరుసగా ఎవరి గురించి? కుష్టి వ్యాధి గురించి. ఏమని చెప్పాను? అపవిత్రుడని, అంటరానివాడని, అంతమయ్యేవాడని, అసాధ్యమైన వ్యాధి గలవాడని చెప్పాను కదా. ఈ వ్యక్తికి నిరీక్షణ ఉందా? యేసు ప్రభుని పక్కన పెట్టండి కాసేపు. యేసు ప్రభు లేకపోతే ఈ వ్యక్తికి నిరీక్షణ ఉందా? సేమ్ థింగ్. నేను ఆ కుష్టి వ్యాధితో పోల్చబడిన పాపిని అనుకున్న వాడికి యేసు ప్రభుని పక్కన పెట్టండి, నిరీక్షణ ఉందా? అదే మన అంశం చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తికి నేను పాపి అని గుర్తిస్తే, అయ్యో నేను భ్రష్టురాలని అయిపోయానే, అయ్యో నేను భ్రష్టుని అయిపోయానే, అయ్యో అందరూ నన్ను వెలివేశారే, అయ్యో సమాజంలో నాకు విలువ లేదే అని ఒక వ్యక్తి గుర్తిస్తున్న రోజున తల్లి పట్టించుకోకపోయా. ఇందాక చెప్పాను కదా వరుసగా మీకు, ఎవరు రావడానికి లేదు ఎవరి దగ్గరికి? ఎస్, నిరీక్షణకు ఆధారము లేదు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడో ఏం దొరికింది ఆ వ్యక్తికి? నిరీక్షణ కాదు, ఏసే నిరీక్షణ.
అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు దాకా ఏం చూసాం మనం? కష్టం, కష్టం చూసాం, కష్టం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ కష్టాన్ని గుర్తించిన వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు ఆ కష్టాన్ని చెప్పుకున్నాడు ఎలా? ఇప్పుడు దాకా కష్టం చూసాం నానా, ఆ కష్టం ఇది. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే కష్టం ఇది. కానీ ఆ కష్టాన్ని చెప్పుకోవాలంటే నా బాధను వినే వ్యక్తి కావద్దు. ఏమ్మా నా బాధ వినాలి కదా. వినేవాళ్ళు వాళ్ళు మంది ఉన్నారు, నా బాధను తీర్చేవాళ్ళు కావాలి. ఆ వ్యక్తి దొరికాడు, ఈయనకి హఠాత్తుగా దొరికాడు ఈ కుష్టి వ్యాధి కదా. ఈ కాంటెక్స్ట్లో అదే చూస్తున్నాం మనం, హఠాత్తుగా దొరికాడంతే. ఆ కొండంత ఆశతో ప్రభుతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఇప్పుడు 40వ వచనం, చూడండి బైబిల్ 40వ వచనం. నెంబర్ వన్, మోకాళ్ళు ఊని. నోట్ దిస్ పాయింట్. నెంబర్ వన్, మోకాళ్ళు ఊని అంటే అర్థం తెలుసా? దాని అర్థం, నువ్వు తప్ప నాకు దిక్కెవరు, నువ్వు తప్ప నాకు గత్యంతరం ఎవరు. అర్థమైందా పాయింట్ మీకు? ఒక వ్యక్తికి నేను పాపి అని గుర్తించిన రోజున ఏసై కేక ఇదే. ఎవరితో? ఎవరితో? ఏసైతో. ప్రభువా, నీవే నా దిక్కయ్యా, అందరూ వదిలేశారయ్యా, అందరు విడిచిపెట్టారయ్యా, అందరు నన్ను పాపి అని ముద్ర వేశారయ్యా, ఇక నాకు సమాజంలో విలువ లేదయ్యా. పాయింట్ వన్, ఏమేశాడు? మోకాళ్ళు ఊని. నెంబర్ టూ, నీకిష్టమైతే. దాని అర్థం తెలుసా? నీ చిత్తమైతే. గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు మీకు చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో ఏ విషయం కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే, అర్థమైందా? మీ ప్రార్థనలో ఏమి చేర్చాలి మీరు? నువ్విస్తావా చేస్తావా అన్నట్టు ఉండకూడదు మన ప్రార్థనలో. మన ప్రార్థనలో ఏం చేర్చాలి? నీకిష్టమైతే. యేసు ప్రభు చేశాడా? గెత్సెమనే తోటలో ఈ ప్రార్థన చేశాడా? వాస్తవానికి ఆయనకి ఇష్టముందా? యేసు ప్రభుకి ఇష్టముందా చెప్పండి అమ్మా. ఏమి ఇష్టం లేదు? తండ్రితో ఎడబాటు ఇష్టము ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాడు తండ్రి? ఈ గిన్నె అని అడిగాడా? అడిగేమన్నాడు? మళ్ళీ మీరు అలా అడగండి. మీ జీవితంలో ఉద్యోగం కోసం అడుగుతున్నారా? అడగండి. వ్యాపారం కోసం అడుగుతున్నారా? అడగండి. అప్పుల కోసం అడుగుతున్నారా? అడగండి. వివాహం కోసం అడుగుతున్నారా? అడగండి. ఎవ్రీథింగ్ ఎవ్రీబడి అన్ని అన్ని విషయాల్లో మీరు ప్రభుని అడగండి. కానీ ఏం చేర్చండి? ప్రభు ఆలస్యమైనందుకు నేను బాధపడను. నీ చిత్తం ఇంకా కాల, నీ చిత్తం కొరకు నేను కనిపెట్టుకుంటాను ప్రభువా. ఎంత మంచి ప్రార్థన అండి. నెంబర్ త్రీ, నన్ను ఉందన్నమాట. నన్ను బైబిల్ చూస్తున్నారా? అందరు బైబిల్ చూస్తున్నారా? 40వ వచనం చూసారా? 40వ వచనం దగ్గర పెట్టుకున్నారా? మొదటి మాట చూసారా? మోకాళ్ళు ఊని. రెండో మాట, నీకు ఇష్టమైతే. మూడో మాట, నన్ను. నన్ను అంటే అర్థం ఏంటి? పర్సనల్ ప్రేయర్. ప్రార్థనలకు ఎన్నున్నాయమ్మా? సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, పర్సనల్ ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన. దర్శాల్ కుటుంబ ప్రార్థన, కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు. సంఘ ప్రార్థన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు. ఇవన్నీ ఓకే, కానీ ఎవ్రీడే పర్సనల్ ప్రేయర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రతిరోజు వ్యక్తిగతంగా గడపాలి. మీరు చెప్పండి, వివాహమైన భార్యాభర్తలు, ఎవరైనా వివాహ దాంపత్య జీవితం అడుగుపెట్టిన భార్యాభర్తలు, ఒకసారి భార్యాభర్తలు గొడవ వచ్చింది. ఆ సమయంలో భార్య తన బాధను చెప్పుకున్నది. అప్పుడు భర్త వచ్చి అంటున్నాడు ఆ పెద్ద మనుషులతో, అయ్యా ఆ మాట ఏదో వినొద్దు, ఆమె చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేది వినండి. నా భార్యకి పూలు తెస్తా, నా భార్యకి శారీ తెస్తా, నా భార్యకి స్వీట్ తెస్తా, పైగా నా భార్యకి ఇనండి మైసూర్ పాక్ ఇష్టమని మైసూర్ పాక్ వెళ్ళి మైసూర్ పాక్ తెచ్చా. అర్థమైందా? ఇది కథ కాదు, చెప్తున్నా మీకు బాగా వినండి. అప్పుడు భార్య అంటుంది, అయ్యా
ఆయన మైసూర్ పాకు తెచ్చిన, ఆయన పూలు తెచ్చిన, ఆయన శారీ తెచ్చిన, అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో కొంత సమయము నా భర్త గడపాలి. మనసు ఇప్పినాతో మాట్లాడాలి, హృదయం ఇప్పినాతో మాట్లాడాలి. సేమ్ థింగ్, నీకోసం ప్రాణం పెట్టిన యేసు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన జీసస్ అడుగుతున్నాడు, నా బిడ్డ ప్రతిరోజు నాతో గడపాలి. గడుపుతున్నారా? వ్యాపార బిజీలో పడిపోయారా? ఉద్యోగంలో బిజీలో పడిపోయారా? అమ్మా బాబు, ఈ లోకంలో నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బిజీయే అని కాదనట్లేదు, బట్ అవి నాట్ పర్మనెంట్, అవి మనకు శాశ్వతము కాదు. అమ్మా, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడి కోరిక, నువ్వు కొంత ఆయనతో గడపాలి, కొంత సమయం ఆయనతో నువ్వు గడపాలి, నువ్వు గడపాలి, నువ్వు గడపాలి. వండర్ఫుల్ ప్రేయర్ కదా, వండర్ఫుల్ ప్రేయర్. వన్, నెంబర్ వన్, మోకాళ్ళు ఊని బైబిల్ చూడండి అందరూ. నెంబర్ టూ, నీకు ఇష్టమైతే. నెంబర్ త్రీ, నన్ను. నెంబర్ ఫోర్, శుద్ధునిగా. వినండి జాగ్రత్తగా, దీని అర్థం చెప్తాను. స్పెసిఫిక్ ప్రేయర్. ఇప్పుడమ్మా ఏముండాలి? ఒక్క విషయము కొరకు నువ్వు ప్రభు దగ్గర పెట్టాలి. ఈయన అంటున్నాడు, అయ్యా ఐఆమ్ ఏ సిన్నర్ అన్నానా, నేను సిన్నర్, నేను పాపిని, నన్ను ఏం చెయ్యి, శుద్ధునిగా చెయ్యి. నేను పందిని ప్రభువా, నేను కుక్కను ప్రభువా, నేను అన్ని పాపాలు నేనే చేశాను ప్రభువా, నేను పిచ్చి పాపిని ప్రభువా అంటే కుదరదు. నువ్వు ఏ విషయంలో పాపివో చెప్పు. అబద్ధమాడుతున్నాను ప్రభువా, సినిమాలు చూస్తున్నాను ప్రభువా, వాట్సాప్లో మెసేజ్లు పంపుతున్నాను ప్రభువా, ఇది నా సిన్, నా పాపం ప్రభువా. అది స్పెసిఫిక్ ప్రేయర్. విన్నారా? మీరు ప్రార్థన చేసేటప్పుడు అలా చెప్పాలి ఏసైకి, అలా చెప్పాలి ఏసైకి, అలా చెప్పాలి ఏసైకి, ఇది నా లోపం. వండర్ఫుల్ ప్రేయర్ అండి, నిజంగా ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. నన్ను శుద్ధినిగా ఏమండి. తర్వాత చేయగలవు ఉందన్నమాట, నన్ను శుద్ధినిగా చేయగలవు. ఏం కనపడుతుంది ఆ ప్రార్థనలో? విశ్వాసం. గుడ్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, చెయ్యగలవు. ఫెయిత్, ఫెయిత్. ఇది నీకు అసాధ్యమైనది. నాకు ఆరోగ్యము ఇవ్వగలవు, నాకు వివాహము చెయ్యగలవు, నాకు ఉద్యోగము ఇవ్వగలవు, నా అప్పులు అయినను నీ చిత్త ప్రకారమే అజ్జరగాల. వా, వండర్ఫుల్ ప్రేయర్ అండి, వండర్ఫుల్ ప్రేయర్ అండి. ఇందులో సనుగుడు లేదు, ఇందులో దేవుని మీద అలగడము లేదు. ఎంత అద్భుతంగా, ఎంత భావగర్వితమైన ప్రేయర్ అండి నిజంగా, ఎంత భావగర్వితమైన ప్రేయర్ అండి. లాస్ట్ ఫైనల్ మాట అంటున్నాడు, వేడుకొనెను. నాన్న విన్నారా? ఏం కనబడింది? వేడుకొనెను అంటే భారాన్ని దించుకొనెను. దేవునితో మాట్లాడేటప్పుడు రిలీఫ్ పొందాలి మనం. రిలాక్స్ అంటారు కదా నాన్న, రిలాక్స్ పొందావా నువ్వు ప్రభు దగ్గర ఎప్పుడన్నా ఇలాగా? ఆ విధంగా నువ్వు దేవునితో గడిపావా? ఆ విధంగా రిలాక్స్ అవుతున్నావా? అవ్వాలి, అవ్వాలి. అది పాపి తన పాపము నుండి విడుదల పొందాడనడానికి నిదర్శనం. ఓకే, అర్థమైంది కదా? రైట్. పాపి కష్టాన్ని ఏం చేశాడమ్మా, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. అయిపోయింది మొదటి భాగం. ఇప్పుడు రెండవ భాగానికి వెళ్ళిపోదాం. పార్ట్ టూ, పార్ట్ టూ, కరుణామయిని హరికరం. మీకు సీక్వెన్స్లో ఉన్నాయి కదా రైమ్స్, సీక్వెన్స్లో ఉన్నాయి కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండోది, రెండోది కరుణామయిని కనికరం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 41 నుంచి 42 చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ వన్, కనికిరపడి ఉందన్నమాట, ఉందా? గ్రీకులో వినండి అమ్మా, గ్రీకులో పేగు తరుక్కుపోయి అని అర్థం. ఏంటండి పేగు తరుక్కుపోయి? ఈ మాట ఎవరు వాడతారు? తల్లి వాడద్దమ్మా, తల్లి వాడద్ది. నా పేగు చెప్పండి,
ముడతపడినట్టుంది. అయ్యో నా పేగు తరుక్కుపోయింది. ఆ దృశ్యాన్ని చూసి, ఆ వేదన చూసి, ఆ కన్నీళ్లు చూసి, ఆ ఆర్తధ్వని చూసి, ఆ చెప్పండి ఏసై పేగేమైపోయిందట తరుక్కుపోయింది. మీరు చెప్పండి, ఇంతమంది ఉన్నారే ప్రపంచంలో దేవుళ్ళు అని పేరు పెట్టబడిన వారు, ఎవరన్నా ఈ మాట పలికారా? అమ్మా నీవు ఇలా ఏడుస్తూ ఉంటే, నువ్వు ఇలా అల్లాడుతూ ఉంటే, నీ గుండె పగిలిపోతూ ఉంటే, నువ్వు పాప ఊబిలో ఉన్నావని తెలుసుకొని ఎవరైనా దిగొచ్చి ఆ పరిస్థితిలో నుంచి బయట వేయడానికి నీ స్థితిని చూసి నా పేగు అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ఒక్కడే. ఎంత ధన్యులమండి మనం. నిన్ను అర్థం చేసుకునేవాడు ఒకడు ఉన్నాడమ్మా. చెప్పండి అంశం, యేసే నా నిరీక్షణ. ఎవరు నా కోడి వింటారు? ఎవరు నా కన్నీళ్లు చూస్తారు? ఎవరు నా అర్థధ్వని వింటారు? ఎవరు నా భాష బిందువును తుడుస్తారు? అందరూ నన్ను మోసం చేశారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకు నానే వాళ్ళు ఎవరో లేరు అనుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమయ్యే నిరీక్షణ ప్రదాత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకు. ఎంత గొప్ప నిరీక్షణ ఉందండి మనకు. నెంబర్ వన్. నెంబర్ టూ, చెయ్యి చాపి. అమ్మా వింటున్నారా తల్లి? చెయ్యి చాపి ముట్టి. నెంబర్ టూ, మీకు తెలుసా అండి, కుష్ఠిరా వ్యాధి గల మనుష్యుడు గాలి లేనప్పుడు అమ్మా 5 నుంచి 10 అడుగుల దూరంలో ఉండాల. గాలి వీచేటప్పుడు 100 అడుగుల దూరంలో ఉండాల. వాయ్, ఆ వ్యాధి సోకుతుంది. మరి నా ప్రశ్న, కుష్ఠివ్యాధి గల వ్యక్తి గాలి వీస్తేనే సోకుతుంది కదా, మరి ఈయన ఏం చేశాడు? చెయ్యి చాపి కుష్ఠివ్యాధిని ఏం చేశాడు? ముట్టాడండి. నా ప్రశ్న, ఆయనకి సోకదా? మరి నీలాగా ఆయన మనిషే కదండి, నీలాగా ఆయన మానవుడే కదండి, నా మనలాగా ఏసయ్యా, ఆయనకి ముట్టదా? ఆయనకి ఆ వ్యాధి అంటదా? ఎస్ సార్ నో. ఏం చెప్తారు మీరు? సరే, అగ్ని జ్వాలలు రగులుతున్నాయండి, మీరు మురికి తీసుకొని ఇట్లా రాయగలరా? ఎందుకని? యేసు పరిశుద్ధుడు, యేసు పాపము లేనివాడు. ఆ వాడి అపవిత్రత ఆయనకి అంటదు. అందుకే మనల్ని పవిత్రులుగా చేయగలిగిన యేసే మన నిరీక్షణ ప్రదాత. ఎందుకు నువ్వు పవిత్రుడు కాగలుగుతున్నావు? ఎందుకు నువ్వు పరిశుద్ధురాలు కాగలుగుతున్నావు? ఎందుకు ఈరోజు మన పాపం నుండి బయట పడగలుగుతున్నామంటే ఆయన పాపము లేనివాడు. ఏమి నిరీక్షణ అండి! వాహ్, ఏమి నిరీక్షణ అండి! నిజంగా మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా గుండె ఉప్పొంగుతూ ఉంది, నా రోమాలు లేచిపోతూ ఉన్నాయి. ఎంత ఆనందమో ఇంత ఊబిలో నుంచి. అమ్మ మీరు చెప్పండి, ఒక భయంకరమైన కుష్ఠవ్యాధి పసి బిడ్డగా అతని దేహం మారిపోతే ఎటువంటిది ఆనందానికి అవధులు లేవు కదా. అంతే కదండి, పాపము నుండి బయటపడ రోజున, పాపక్షమాపణ నొందిన రోజున, నీ ఆత్మను ఆత్మ రక్షింపబడిన రోజున, ఈ సత్యము నీకు అర్థమైన రోజున ఏముంటుందండి మనిషికి? అదండి పరలోకం అంటే, అదండి రక్షణ ఆనందం అంటే. ఇది తెలియకే కదండి మనిషి నశించిపోతున్నాడు, ఇది తెలియకే కదండి పందిలాగా ఇంకా 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 జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తెలియక. తెలియ ఎంత వండర్ఫుల్ థింగ్స్ అండి. కనికిరపడి, చెయ్యి చాపి ముట్టి, నాకు ఇష్టమే, వాహ్ నాకిష్టమే,
నువ్వు శుద్ధుడవు. దేవుని కోరిక ఏంటమ్మా? మనము పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, దారిద్రత నుండి, పేదరికము నుండి, కష్టాల నుండి, కడగండ్ల నుండి, కన్నీళ్ళ నుండి బయటికి రావాలి. నాకు ఇష్టమే. నా బిడ్డ, నువ్వు శాపంలో ఉండడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ, నువ్వు పేదవాడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ, నీవు దారిద్రమైన నికృష్ట బ్రతుకు బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఎవరు కోరుకుంటారు అమ్మా? ఎవరు కోరుకుంటారు? ఈ ప్రేమ ఎవరైనా చూపగలరా? ఈ అనురాగం ఎవరైనా చూపగలరా? ఈ ఆప్యాయత ఎవరైనా చూపగలరా? ఒక్కడు 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 ప్రపంచంలో ఎంత వెదికినను కనబడ్డండి. ఒకే ఒక్కడు యేసు ఒక్కడే. అందుకే ఆయన దేవుడయ్యాడండి, అందుకే ఆయన ప్రభు అయ్యాడండి, అందుకే ఆయన కోసం ప్రాణాలు పెడుతున్నారండి, అందుకే ఆయన కోసము వారికి ఉన్న ఈ లోకములో సమస్తం పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ఆయన ఎవరో తెలుసు కాబట్టి. ఎందుకు మదర్ తెరిసా గారు ఈ భయంకరమైన మురికి వాడలో కుష్టి రోగుల మధ్య సేవ చేస్తున్నారంటే, నేను నమ్మిన నా యేసెవరో నేను ఎరుగుదును. యేసెవరో నాకు అర్థమైతే నా లైఫ్ స్టైల్ వేరుగుంటుందండి. యేసెవరో నాకు అర్థమైతే నా మాట తీరు వేరుగుంటుందండి. యేసెవరో నాకు అర్థమైతే నా ప్రవర్తన వేరుగుంటుందండి. యేసెవరో నాకు అర్థమైతే నా లైఫ్లో నా జీవిత విధానమే, జీవన విధానమే వేరుగుంటుందండి. ఎస్, ఆయనే నాకు స్ఫూర్తి, ఆయనే నాకు మాదిరి. జాషువా పాస్టర్ కాదు, ఎవరమ్మా? యేసే నా మాదిరి. ప్రైజ్ ది లార్డ్. పార్ట్ టూ అయిపోయిందండి, పార్ట్ త్రీకి వస్తున్నాను. చెప్పండి. ఖండితమైన ఆజ్ఞ హీల్ అయ్యాడా? ఓ, మర్చిపోయినా చెప్పాలా? చెప్పినా పోదాం. ఆగండి ఆగండి ఆగండి. రెండో మెట్టు దగ్గర ఇంకొక సేపు ఆగుదాం. రెండో భాగం దగ్గర ఏమైంది అక్కడ చూడండి. అక్కడ ఏమైందో, వెంటనే వెంటనే ఉందన్నమాట. ఇవన్నీ ఏ బోధలండి? ఇవి అబద్ధ బోధలు, దోచుకునే బోధలు, మోసం చేసే బోధలు. గొర్రెలు చెప్పండి, గొర్రెలను చంపుకొని కడుపు నింపుకునే బోధలు. కడుపు నింపుకును కాపరలారా, దోచుకుంటున్నారండి ప్రజలను, దోచుకుంటున్నారు అబద్ధాలు చెప్పి. టీవీలో మీకు కనబడుతున్న అన్ని స్వస్థతలు ఒరిజినల్ కావు. బూటకపు స్వస్థతలు దేవుడు చేసేవి చెప్పండి. స్పాట్ హీల్ అంతే, అప్పటికప్పుడే, తక్షణమే. ఉన్నాడా దేవుడు? ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు. దేవుడు మారనివాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవి దేవుని స్వస్థతల, మనుషులు భ్రమ పెట్టి చేస్తున్న స్వస్థతల. అది విశ్వాసి గుర్తించాల్సిన విషయం. నేను అడుగుతున్నానండి మిమ్మల్ని ఒక ప్రశ్న. మీకు తెలిసి 650 మంది మన సంఘ విశ్వాసులు, ఈ 650 మందిని పోసుగుచ్చి అడుగుతున్నాను, ఒక్కరన్నా చెప్పగలరా నేను పుట్టాక కుష్టి వ్యాధి గల మనుషుడు ఒక పసిబిడ్డగా వితన్ 1 సెకండ్లో మారాడని చెప్పగలరా? కుష్టి వ్యాధి దేన్ని చూసిస్తుందమ్మా? ఎస్, అది కాన్సెప్ట్. మనిషికి అర్థం అవ్వాల్సింది నేను పాపిని అని అర్థం అవ్వాలి. జబ్బులు ఎలా వస్తాయి? పోతాయమ్మా. జబ్బులు అనేవి రకరకాలు. దేవుడు కొంతమందికి జబ్బులు అసలు తీసేయడు, కంటిన్యూగా ఉంచేస్తాడు. ఆయన ముళ్ళంతే. పౌలు ఎంత భక్తుడమ్మా, ఎంత ప్రార్థనాపరుడండి, ఎన్ని అద్భుతాలు చేశాడండి పౌలు. ఏమన్నాడండి పౌలుతో దేవుడు? నా కృప నీకు అంటే ఈ ముళ్ళు నీ యొద్ద నుండి, ఈ జబ్బు నీ యొద్ద నుండి అన్నాడండి. మరి నీ సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆలోచించండి. కొన్ని కొన్ని స్వస్థతలు స్పాట్లో జరగడం నేను చూశాను. స్పాట్ అంతే. ఈ రోజుకి మీకు చెప్పలేదండి నేను. ఎందుకో తెలుసా?
మీరు గమనించండి ఈ దీంట్లో మీకు దొరుకుద్దా పాయింట్. దరుడు ఖండితముగా ఆజ్ఞ ఎవనుతోనూ చెప్పక సుమి. ఈరోజు ఏం చేస్తున్నారండి? స్వస్థత వరము కలిగిన దైవ జనులు రెవరెండ్ డాక్టర్ జాషువా చౌదరి ఏంటండి ఇది? ఏమండి వాక్యమేనా? అమ్మ ఉందా? చూడరా ఉందా? 43 వచ్చిన ఏముంది? ఏమని ఆజ్ఞ? ఎవనుతోనూ చెప్పక సుమి. ఇంత అద్భుతం చేస్తే అమ్మా, ఇంత మెరకలు చేస్తే ఇప్పుడు ఏం చేయాలి రమ్మే? ఏం చేయాలి? పోయి ఏసయ్యా నేను ఏది చేయొద్దన్నాను చెప్పండి. ఇప్పుడు అదే చేస్తున్నానని చెప్పాలా? ఎవరికా ఎవరికా? ఏ కుష్ఠవ్యాధి గల వ్యక్తి ఆ స్థితి నుంచి పసిబిడ్డగా ఎలా రూపాంతరం చెందాడో నిన్ను నన్ను మార్చగల శక్తి యేసు ప్రభుకుంది. అదేనండి, అది మనం చెప్పాలా? ప్రభువా నాకు తెలుసయ్యా, ఇది చేయకూడదని నాకు తెలుసయ్యా, ఇది పాపమని నాకు తెలుసయ్యా, నేను నిన్ను దుఃఖ పెడుతున్నా, తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నా, అందరినీ దుఃఖ పెడుతున్నానయ్యా, కానీ బయట పడలేకపోతున్నానయ్యా. అయ్యా చెప్పండి, నా 4 పాయింట్లు చెప్పండి. అపవిత్రమైన వ్యాధి అంటరాని, వ్యాధి అసాధ్య అంతమయ్యే, వ్యాధి అసాధ్యమైన వ్యాధి. నిరీక్షణకు ఏమి లేదు తల్లి. మన దేవుడు ఎంత గొప్పవాడమ్మా. ఎప్పుడన్నా పర్సనల్గా వెళ్ళి నీ బాధను చెప్పుకున్నావా? నీకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, అందరిలాగా ఈ లోక సంబంధమైనటువంటి నీకు ధనదార్జాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు చెప్తున్నాను మీకు, అన్నిటికంటే యేసు నీకున్నాడని మాత్రం మర్చిపోవద్దు. అన్నిటికంటే విలువైన యేసు. చాలండి, ఆ ఒక్క మాటతో బతికిపోవచ్చు మనం కదా. ఆ ఒక్క మాటతో బతికిపోవచ్చు, ఒక్క మాటతో బతికిపోవచ్చు. ఏమ్మా మాట? నాకు యేసు ఉన్నాడు కదా. ఎవరితోనూ చెప్పకు సుమి. 1. 2, నీ దేహము కాదు సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనప. సర్టిఫై ఏమవ్వాలి? ఇప్పుడు డిక్లేర్ అవ్వాలి. ఏమని? తన వ్యాధి పోయిందని ఎవరు సర్టిఫై ఇవ్వాలి? ఈరోజు మనం పాపం నుంచి బయటపడ్డామని ఎవరు సర్టిఫై ఇవ్వాలి మనకు? ఎవరు మాట్లాడలేదు, హోలీ స్పిరిట్. ఎక్కడుంది మాట చూడండి, రోమా 9:2. చాలమ్మా, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నువ్వు కుష్టి వ్యాధి అనే పాపం నుంచి బయటపడ్డట్టు ఎవరు సర్టిఫై చేయాలి నీకు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, సాక్ష్యం ఇచ్చాడా పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో? గుడ్ ఆన్సర్. అదే మన సర్టిఫై, అదే మన విట్నెస్. అర్థమైందండి? లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. లాస్ట్ పాయింట్ ఏంటి? ఏమనుకోకండి, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవునికి ఎందుకు ఇస్తాం కానుకలు మనం? గుడ్ ఆన్సర్. మా అర్థమైందా? నువ్వు శుద్ధుడు అయితివి కనుక ఉందన్నమాట. కానుక ఉద్దేశం ఏంటి అని అంటే చెప్పండి, కృతజ్ఞత. దట్స్ ఆల్. ప్రభువా, నా డబ్బు నన్ను మార్చలేకపోయింది, నా కులువు నన్ను మార్చలేకపోయింది, నా అందము నన్ను మార్చలేకపోయింది, నా ఆస్తి నన్ను మార్చలేకపోయింది. ప్రభువా, ఇంత నికృష్ట బ్రతుకు బ్రతుకుతున్న నన్ను మార్చింది నీ వాక్యము, కాబట్టి కృతజ్ఞత. అర్థమైంది కదా? కృతజ్ఞత. ఓ సహోదరుడు వచ్చాడు. ఎంత ఉండే నాకు తెలియదు, గుప్పెట్టిన డబ్బులు ఉన్నాయి. నేను మొట్టమొదటి అడిగిన మాట ఏంటో తెలుసా ఆ సహోదరుణ్ణి? నువ్వు రక్షింపబడ్డావా అని అడిగా. లేదు అంకుల్ అన్నాడు. మరి ఎందుకు ఇస్తున్నావు కానుకను? మా అమ్మీ మన్నది అంకుల్ అన్నాడు. సారీ,
నువ్వు రక్షింపడ్డాక తీసుకుంటాను, అప్పుడు దాకా నీ దగ్గర ఉంచుకోమన్నాను. వై? నోట్ దిస్ పాయింట్. ఒక ఆయన నాతో చెప్పాడు, ఎవరెవరెంత ఇచ్చేది కానీ చెప్తే విపరీతంగా డబ్బులు వస్తాయి. కరెక్టే, అది కరెక్టే. ఎందుకు ఆ డబ్బులు? మనం ఒక్క అనౌన్స్మెంట్ చేయకుండానే ఇన్ని చేశాడు యేసు ప్రభు. ఇంతకంటే ఎక్కువ చేయగలడు మన ప్రభు. దట్ ఇస్ ఫెయిత్. ఏమ్మా, కొంచెం పిండి ఎన్ని సంవత్సరాలు? కరువు పూర్తయ్యేంత వరకు. అంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనతో. దట్ ఈస్ ఫెయిత్. ఒక పాపి రక్షింపబడిన తరువాత, వినండి, హృదయమే దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చేవాడు వాళ్ళు వెనక ఆడరు. వాళ్ళు కావాలి ఏసైకి. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఇంకా పాపంలో ఉంటూ పాపంలో జీవిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులి డబ్బులి డబ్బులి, చి, ఇది దేవునికి అసహ్యమైనది. వద్దు ఈ కానుక నాకు, వద్దు. ఉందా బైబుల్ అన్నమాట? చెప్పండి, ఎవరు మాట్లాడరు? ఏంటి ఉందా? ఏ బేలు కానుకను అతని హృదయమును అంగీకరించాడు, కయ్యోను అర్పణను అంగీకరి. వై? ఆయన మీద విశ్వాసము. డబ్బండి, వ్యాపారాలుగా మారిపోయినాయండి సేవ ఈ రోజుల్లో. మాట్లాడితే డబ్బు, చర్చి కడుతున్నాం, అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, మీది అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఏంటిది? ఒక ఆయన అన్యుడు టీవీలో వాక్యం విని నాకు ఫోన్ చేశాడండి. సార్, చాలా టీవీలో కింద రోల్ వేస్తారు కదా, మెసేజ్ కింద మా బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ మెసేజ్ కిందే బ్యాంక్ అకౌంట్ మాకు కనబడలేదు అన్నాడు ఆయన. కొద్దిమందికి ఉండదు, అవును, కొద్దిమంది వేయించుకోరు. ఆలోచించండి, నీకు డబ్బులు లేవు, ఆపే ఆపే. అవమానమా కదా దేవునికి? మన దేవుడు బెక్ చేసుకునేవాడా? అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఎంతవరకు సువార్త ప్రకటించడానికి దేవుడి యొక్క హెల్ప్ ఉంటుందో మనకు అర్థమైపోతుంది. లేనప్పుడు ఏం చేయాలి మనం? ఆపేయాలంతే. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ముందు ఏం చేస్తాడండి? ఎస్టిమేషన్ వేసుకుంటాడు, తర్వాత పని స్టార్ట్ చేస్తాడు. కట్టి సగంలోకి వచ్చి, ఓ ఎబ్బా నేను తొందర పడ్డాను అంటాడా? కాబట్టి మనం దేవునికి దేనికి ఇస్తున్నాము అని అంటే చెప్పండి, దర్శాలంతే. ఏంటి, బాగా వినండి, హృదయం ఇచ్చిన తర్వాత కానుకను అంగీకరిస్తాడు ఆయన. హృదయం ఇవ్వకుండా ఆయనకి కానుక అవసరము లేదు. హృదయం ఇచ్చిన వాడు దేవుని సొమ్మును తినడు, తిరగలేని సత్యం ఇది బైబిల్లో. తినడంతే, తిన్నా కూడా ఉండలేడు. నా హృదయమే దేవునికి ఇస్తే దేవుని సొమ్ము తింటానండి నేను? తినలేనండి, తినలేనంతే. ఓకే, పాఠం సమాప్తం. చెప్పండి అంశం, అర్థమైందా? ఓకే, ఏం నేర్చుకున్నాం మొదటి భాగంలో? కష్టం కష్టం చెప్పండి. అపవిత్రుడు, అంటరానివాడు, అంతమయ్యేవాడు, అది ఆయన కష్టం. కష్టాన్ని ఏం చేశాడు? ఇప్పుడు దేవునికి చెప్పుకున్నాడు. ఎలా చెప్పుకున్నాడు చెప్పండి? ఒకటి ఒకటి, మొకాళ్ళు నేడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకున్నాడు. అది కష్టాన్ని చెప్పుకున్నాడు. తర్వాత కష్టాన్ని విన్న యేసుప్రభు ఏం చేశాడు? కనికరపడి చేయి చాపి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మన్నాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు? ఖండితమైన ఎవరితోనూ. చూడండి, 41 నుంచి 45 వచనాలు, అన్ని వచనాలు, ఎంత మ్యాటర్ ఉందండి. మీరు అన్ని బీమేస్తారండి, ఇంత అన్నం వద్దండి. బుడిగితే నానితే కదా, కంటే 24 గంటలు నాని ఉడకబెడితే ఇంత ఆహారం అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది
సేవకుడు అంటే ఏంటంటే వంట తయారు చేసి పెట్టేవాడు, వంట మాస్టర్. అవునా కదా? అవునా కదా? చెప్పండి, వాస్తవం కదా? జీవాహారం తయారవ్వాలంటే ఏం చేయాలి సేవకుడు? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అందుకే నాకు ఎప్పుడు రాదు వీక్నెస్, శుక్ర శని ఆదివారం వస్తుంది. ఎందుకు? నేను ఆ 2 డేస్ టైం తీసుకుంటాను వాక్యానికి, అందువల్ల చాలా వీక్ అయిపోతాను, గుండె పట్టేస్తుంది. ఒక్కోసారి రాత్రుల్లో చచ్చిపోతాను అన్న థాట్స్ వచ్చేస్తాయి అన్నమాట, ఏం ఊపిరాడదు. కాబట్టి దయచేసి చెప్పండి, నా కోసము ప్రార్థించండి.